ఇప్పుడు మనము రూల్ నంబర్ 6 క్లాక్ వైస్ సైడ్ యాంటీ క్లాక్ వైస్ సైడ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే రెండు కేసెస్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇప్పుడు కేస్ 1 అండ్ కేస్ 2. కేస్ 1 లో ఏ ఈస్ ఫేసింగ్ టువార్డ్స్ ద నార్త్ డైరెక్షన్, కేస్ 2 లో ఏ ఈస్ ఫేసింగ్ టువార్డ్స్ ద సౌత్ డైరెక్షన్. మనం నార్త్ డైరెక్షన్ చెప్పిన వెంటనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని మనకు అర్థమైపోతుంది. అంటే ఇది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు మీకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ యొక్క డిఫరెన్స్ మీకు తెలిసిందే. దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే మీ గడియారం ఏ వైపు అయితే తిరుగుతుంటుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. దానికి ఆపోజిట్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఏ యొక్క ఇటుపక్క, దీన్ని క్లాక్ వైజ్ సైడ్ అన్నా అంటారు లేకపోతే రైట్ సైడ్. రైట్ సైడ్, రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అది కూడా రైట్లో ఉంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతుంది, రైట్లోంచి ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు, క్లాక్ వైజ్ సైడ్ అని చెప్పొచ్చు, లేకుంటే రైట్ సైడ్. ఇటుపక్క యాంటీ క్లాక్ వైజ్ సైడ్ అని చెప్పొచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్, లేకపోతే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. క్లాక్ వైజ్ సైడ్ ఆర్ రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ కేసులో మనం చూస్తే ఏ ఈస్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్ డైరెక్షన్, దాని సైడ్స్ చేంజ్ అయిపోతాయి. దిస్ విల్ బి ద రైట్ సైడ్, దిస్ విల్ బి ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ క్లాక్ వైజ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, దాన్ని మనము లెఫ్ట్ సైడ్, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ సైడ్ అంటే రైట్, దాన్ని మనము యాంటీ క్లాక్ వైజ్ సైడ్ అని కూడా చెప్పచ్చు. క్వశ్చన్స్లో ఏ విధంగా ఇస్తాడంటే ఏ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ ద నార్త్ డైరెక్షన్, ఆన్ హిస్ క్లాక్ వైజ్ సైడ్ బి ఈజ్ లొకేటెడ్, ఆన్ హిస్ యాంటీ క్లాక్ వైజ్ సైడ్ సి ఈజ్ లొకేటెడ్ అని చెప్పేసి ఈ రకమైన క్వశ్చన్స్ కూడా ప్రీవియస్గా అడిగిన సందర్భాలు ఉన్నాయి. రూల్ నంబర్ 7, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ అండ్ పాలిగోనల్ అరేంజ్మెంట్. సో వేర్ షుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్, మీరు ఏ పాయింట్ దగ్గర నుంచి మీ ఆన్సర్ని స్టార్ట్ చేయాలి. మీరు ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా మీకు మీ ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ ప్రిఫరబుల్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ పాయింట్ టు స్టార్ట్, దిస్ ఈజ్ ద బెస్ట్ పాయింట్ టు స్టార్ట్. ఒకవేళ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ యారో మార్క్ని మెన్షన్ చేసుకోండి, లేదా ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఉంటే అవుట్ సైడ్ యారో మార్క్స్ని మెన్షన్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఏ ఫేసింగ్ మెన్షన్ చేయకపోతే ప్రిఫరబుల్లీ మనం ఇన్సైడ్ ఫేసింగ్ అని అజ్యూమ్ చేసుకొని ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయడం మంచిది. స్టార్టింగ్ పాయింట్ మాత్రం ఇదే అండి. ఒకవేళ ఇన్సైడా అవుట్ సైడా ఫేసింగ్ మెన్షన్ చేయకపోతే మనం ఇన్సైడ్ ఫేసింగ్ అని అర్థం చేసుకొని ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయడం బెటర్. రూల్ నంబర్ 8 అండ్ రూల్ నంబర్ 9, మనకి ఈ రూల్స్ అర్థం కావాలి అంటే బోత్ కంబైన్ చేసే మనం అర్థం చేసుకోవాలి. రూల్ నంబర్ 8 యూసేజ్ ఆఫ్ అండ్ రూల్ నంబర్ 9 యూసేజ్ ఆఫ్ హూ. మనం ఇక్కడ రెండు సెంటెన్సెస్ మెన్షన్ చేశామండి, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఇంకొక కేసులో ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అని మెన్షన్ చేశాము. ఇది అండ్ కేసు, ఇది హూ కేసు. మన ఫస్ట్ అండ్ కేసులో ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, దీని గురించి మన క్లారిటీ ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. సో బి అనే అతను ఇండిపెండెంట్, ఏ అనే అతను బి మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు. ఇక్కడ అండ్ అని మెన్షన్ చేసి నెక్స్ట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అంటే ఇది ఏ గురించి మాట్లాడుతున్నాడు, ఇది ఏ గురించి మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ అండ్ ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంట్ పర్సన్స్ ఎవరంటే బి అనే వ్యక్తి ఇండిపెండెంట్, డి అనే వ్యక్తి ఇండిపెండెంట్. డిపెండెంట్ ఎవరంటే ఏ ఈజ్ డిపెండెంట్ ఆన్ బి, అగైన్ ఏ ఈజ్ డిపెండెంట్ ఆన్ డి. ఈ సెంటెన్స్ని మనం రెండుగా డివైడ్ చేసి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి ఇన్ కేస్ ఆఫ్ అండ్. ఇన్ కేస్ ఆఫ్ హూ, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, ఈ సెంటెన్స్ వరకు మన క్లారిటీ వచ్చింది. హూ ఈజ్ కామా హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అంటే ఈ హూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ కేసులో బి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి,
బి వచ్చేసి ఈ కేసులో ఇండిపెండెంట్ పర్సన్, ఏ వచ్చేసి బి పైన డిపెండెంట్ అయి ఉన్నాడు. బి పొజిషన్ని లొకేట్ చేసిన తర్వాతే ఏ పొజిషన్ లొకేట్ అవుతుంది. నెక్స్ట్ కేసు, ఫస్ట్ కేసు అయిపోయింది, నెక్స్ట్ కేసులో బి అనే వ్యక్తి ఇక్కడ డిపెండెంట్ అయిపోతాడు డి అనే వ్యక్తి పైన. చూడండి, ఈ కేసుని మనము, ఈ సెంటెన్స్ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. ఏ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, B is third to the right of D. మనకు ఇటువంటి టెర్మినాలజీని ఇచ్చి మన క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ట్రై చేస్తాడు. అండ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు 3 persons ఉన్నారు, ఏ బి డి. ఇక్కడ మనకు 3 persons ఉన్నారు, ఏ బి డి. కానీ ఈ అండ్ కేసులో అయితే అండ్ ఎవరి గురించి అంటే ఫస్ట్ పర్సన్ గురించి. ఈ కేసులో హూ ఎవరి గురించి అంటే సెకండ్ పర్సన్ అయిన బి గురించి. ద లాస్ట్ రూల్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, రూల్ నెంబర్ 10, డయాగ్నల్లీ ఆపోజిట్, ఆపోజిట్ అండ్ వైస్ వర్సా. ఫ్రెండ్స్, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రిప్రజెంటేషన్ ఉండాలి. నేను ఎన్నోసార్లు ఈ టర్మినాలజీస్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లో అబ్జర్వ్ చేశాను. ఈ టర్మినాలజీస్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేసేయగలరు, ఎటువంటి క్వశ్చన్ అయినప్పటికీ కూడా. డయాగ్నల్లీ ఆపోజిట్ అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇటువంటి రిప్రజెంటేషన్ని డ్రా చేసుకోవాలి. డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే, ఇక్కడ మీరు చూస్తే 8 persons ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows ఫేసింగ్ ఈచ్ అదర్, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్. ఇక్కడ మనం డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే, ఇక్కడ మనకు రెడ్ లైన్స్లో మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్, ఏ ఈజ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు హెచ్. ఇన్ ద సేమ్ మేనర్ ఈఈస్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు డి, ఆర్ డిఈస్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈ. ఏ హెచ్ డిఈ, ఏ హెచ్ ఈ అండ్ డి ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్. దీస్ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్. నెక్స్ట్ మనం చూస్తే ఆపోజిట్, ఇక్కడ మనం చూస్తే ఒకవేళ మనకు క్వశ్చన్లో 8 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని చెప్తే, మనం ఈజీగా అది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఆపోజిట్ పర్సన్ని లొకేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కేసెస్లో 7 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని మెన్షన్ చేస్తాడు. అటువంటప్పుడు ఆపోజిట్ పర్సన్స్ ఎవరో మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఈ కేసులో మాత్రం 8 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఇక్కడ చూడండి, 8 people, ABCDEFGH, 8 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. దానికోసమే మనము ఆపోజిట్ పర్సన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటున్నాము. చూడండి, ఏఈబిఎఫ్, ఏ అనే వ్యక్తికి ఈ అనే వ్యక్తి ఆపోజిట్, ఈ అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి ఆపోజిట్, బిఎఫ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, హెచ్డి ఆపోజిట్ టు ఈచ్ అదర్, జిసి ఆపోజిట్ టు ఈచ్ అదర్. యు కెన్ సీ హియర్ ఏఈ బిఎఫ్ సిజి డిహెచ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ మనం ఆపోజిట్ చూస్తే ఏ ఈజ్ ఆపోజిట్ టు ఈ, బి ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్, సి ఈజ్ ఆపోజిట్ టు జి, డి ఈజ్ ఆపోజిట్ టు హెచ్. లాస్ట్ అండ్ ద ఫైనల్ వర్డ్ వైస్ వర్సా. వైస్ వర్సాని అర్థం చేసుకోవాలంటే ఈ 2 cases ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే, ద నేబర్స్ ఆఫ్ బి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ టు బి, ఇఫ్ బి ఫేసెస్ నార్త్ నేబర్స్ ఫేసెస్ ఇన్ ద సౌత్, వైస్ వర్సా. అంటే బి అనే వ్యక్తి నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటే వాటి యొక్క నేబర్స్ ఏసి ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటారు. వైస్ వర్సా అంటే ఒకవేళ బి అనే వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తే వాటి యొక్క నేబర్స్ నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటారు, దాన్ని వైస్ వర్సా అంటారు. సో దీస్ ఆర్ ద 10 golden rules ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ 10 golden rules మీరు పర్ఫెక్ట్గా అయిపోతే క్వశ్చన్స్ని ఈజీగా అర్థం చేసుకోగలరు, దాని టర్మినాలజీని ఈజీగా మీరు అర్థం చేసుకొని ఎటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్నైనా మీరు సాల్వ్ చేయగలరు. ఈ వీడియోస్ అన్నిటినీ, వీడియో 1 నుంచి 5 వరకు దీన్ని రిపీటెడ్గా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.